గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామం మరియు రేగులగడ్డ గ్రామంలో సంఘం పాలు ఉత్పత్తిదారులకు బోనస్ పంచిపెట్టారు తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ బోర్డు మెంబర్ కంచెల శివరామయ్య, కొత్తపల్లి కోటేశ్వరరావు, ఫిరంగిపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ చిన్న నరసింహారావు, కండ్రిక గ్రామం పంచాయతీ సర్పంచ్ మండవ పెద్ద నరసింహారావు, నల్లజర్ల అప్పయ్య, కండ్రిక తెలుగుదేశం పార్టీ నాయకులు చెక్క హనుమంతరావు, నల్లజర్ల రవికుమార్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందులో 2000 కోట అంట, 300 యూనిట్ గాని దాటారంటే అందులో తీసేస్తారంట. ఈ రోజున 300 యూనిట్లు కరెంటు వాడితే అమ్మఒడి కోత. కొన్ని నువ్వేమన్నా మంచి పనులు చేస్తున్నావా అంటే ఈ డబ్బులు ఎక్కడెక్కడ, ఇంతకుముందు సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇచ్చే డబ్బులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చే డబ్బులు అన్ని పోగేసి జనాన్ని మోసం చేసే మోసం చేసే మాట ముందు పుట్టి జగన్మోహన్ రెడ్డి తర్వాత పుట్టాడు అనేది తర్వాత మాట కనపడతా ఉంది. అన్నీ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ రైతాంగ సోదరులు ఉన్నారు పాల ఉత్పత్తిదారులతో పాటు. 12,500 రూపాయలు నేను రైతు భరోసా కాదు ధన్యవాదం రైతుకి ఏదో బెనిఫిట్ ఇస్తా అన్నాడు. నేను సంవత్సరానికి 12,500 ఇప్పుడు ఇస్తున్నది 7,000 రూపాయలు. రైతు భరోసా ఇస్తామని స్కీమ్ ద్వారా సంవత్సరానికి ఇస్తానన్నారు ఎకరానికి. మన వాళ్ళు పక్కన కేసీఆర్ ఇచ్చి కూర్చున్నాడు. నాకు 5 ఎకరాలు ఉంది, నాకు ఎంత వస్తుందని లెక్కలు వేసుకున్నారు. చూస్తే మోడీ గారు కొంత కేంద్రం ఇచ్చే డబ్బుల్లో మేము మొత్తం ఆపేశాడు. ఆపి పోనీ ఒక్కసారి ఇస్తున్నాడా? రైతులు ఉన్నారు ఎవరైనా అందరూ అన్ని డబ్బులు ఒకసారి వచ్చినాయి అన్న వాళ్ళు చెయ్యేస్తాను చెయ్యతండి. ఒక్కసారే సంవత్సరం డబ్బులు మొత్తం ఒక్కసారే కేంద్రం మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి ఇస్తున్నాడు అన్నవాడు చెయ్యాలి.